సంగారెడ్డి జిల్లా పటాన్చేరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైపాల్రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదవారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతుందని పటాన్చేరు శాసనసభ్యులు గూడ మైపాల్రెడ్డి అన్నారు. పటాన్చేరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చేరు డివిజన్తో పాటు పటాన్చేరు మండల పరిధిలోకి వివిధ గ్రామాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు మంజూరైన 55 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయకుమార్, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీద బుడగల లేక మాట్లాడుతున్నారు, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు చెంప చెల్లుమనేటట్టు వాళ్ళకి తెలివచ్చే రీతిలో బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. అవన్నీ మానుకొని ప్రజలకు సర్వీస్ చేసే ఆలోచనలో ప్రజల సమస్యలు ఏమున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే మార్గంలో ప్రతిపక్షాలు వెళ్ళాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా ఈరోజు పటాన్చేరు మండలం నిన్న గుమ్మడిదాల, జిన్నారం మండలంలో గిట్ట నిన్న ఇంచుమించు 60-70 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒకటే మండలంలో 55 చెక్కులు, 55 చెక్కులు అంటే 100,000 రూపాయలు చొప్పున 55 లక్షల పైచీలుకు 55,06,380. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ మాట ఇచ్చిందో మాట ప్రకారంగా మీకు అప్పచెప్తా ఉన్నది. కాబట్టి మీరు నిజము చెప్పిన ప్రకారంగా కేసీఆర్ గారిని, మన ప్రభుత్వాన్ని మీరు పూర్తిగా కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు అందించడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో మీరందరూ ఆడబిడ్డల పెళ్లి చేసిన తల్లులందరూ, మీ కుటుంబం, ముఖ్యమంత్రి గారికి సంపూర్ణంగా మీరు కడుపు నిండి ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మనకు అందిస్తూ ఉన్నారు. అదొకటే కాదు, ఈరోజు భర్త చనిపోయిన ఆడ లేడీస్కు 2,000 రూపాయల పింఛను, ముసలి వాళ్ళకు 2,000 రూపాయల పింఛను, వికలాంగులకు 3,000 రూపాయల పింఛను, ఒంటరి మహిళల గిట 2,000 పింఛను, గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసిద్ధి అయితే కళ్యాణ మన కేసీఆర్ కిట్టు 1,000, మగపిల్లాడు పుడితే 12,000, ఇవన్నీ గిట స్కీమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక